చాలా కాలంగా ఊరిస్తున్నటువంటి టీటీడీ బోర్డు నియామకాలు జరిగినాయి మొదట ఇరవై నాలుగు మంది పేర్లు ప్రకటించారు ఆ తర్వాత తిరుపతికి చెందిన బీజేపీ నాయకుడు ప్రకాష్ రెడ్డి పేరు చేర్చారు ఈ టీటీడీ బోర్డు నియామకం మీద అనేక రకాల అభ్యంతరాలు వస్తున్నాయి ముఖ్యంగా క్యాస్ట్ ఈక్వేషన్స్లో క్షత్రియులకి చోటు ఇవ్వలేదని వైశ్యాలకు అవకాశం రాలేదని బ్రాహ్మణులకి టీటీడీ బోర్డులో ఒక్కరికి బెర్త్ దక్కలేదని చాలామంది ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు అయితే ఈసారి చూస్తే ఆశ్చర్యంగా మొత్తం ఇరవై ఐదు మందిలో జనసేనకి కేవలం ముగ్గురికే చోటు ఇచ్చారు దాంతో జనసేనలో చాలామంది అసంతృప్తిగా ఉన్నారు జనసేనలో తమ ఖచ్చితంగా జనసేన కోటాలో తమకు ఖచ్చితంగా టీటీడీ బోర్డులో బెర్త్ దక్కుతుందని చాలా మంది ఆశించారు తాడేపల్లిగూడు ఎమ్మెల్యే బొల్లిసెట్టి శ్రీనివాసు అదేవిధంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి జనసేన ప్రధాన కార్యదర్శులు ఒకడైన బుల్లిసెట్ సత్య ఇలాంటి వాళ్ళు చాలామంది టీటీడీ బోర్డు పదవి తమకు వస్తుందని ఆశించారు కానీ వాళ్ళందరికీ ఆశాభంగం అయింది కేవలం ఇరవై ఐదు మందిలో ముగ్గురికే మూడో వంతు నామినేటెడ్ పోస్టులు తమకే దక్కుతాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు చెప్పాడు కానీ ఇప్పుడు మూడో వంతు కాదు మూడో వచ్చినాయి ఎక్కడా కూడా మూడేనా అన్న దాని మీద సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతుంది అది దాని మీద జనసేన నాయకుల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి అసహనం కనిపిస్తుంది అది సోషల్ మీడియా వేదికగానే వెల్లడవుతుంది అదే సమయంలో కులాల వారీగా బ్రాహ్మణ వైశ్య క్షత్రియ ఇలాంటి వాళ్ళకి ఛాన్స్ రాలేదన్న అభిప్రాయం ఉంది ఎస్టీలకి చోటే ఇవ్వలేదన్న విమర్శలు ఉన్నాయి ఇవన్నీ ఉన్న దశలో ఎందుకని ఇంతమందికి ఇవ్వలేకపోయారంటే ఎక్కువ మంది నానాంధ్రాస్ అంటే ఆంధ్రప్రదేశ్ బయట వాళ్ళకి ఇచ్చేసిన పరిస్థితి ఉంది సగం మంది బయట రాష్ట్రాల వాళ్ళే అందులో జనసేన ఖాతాలో ముగ్గురికి ఛాన్స్ వస్తే ముగ్గురులో ఇద్దరు తెలంగాణ వాళ్లే ముగ్గురులో ఇద్దరు తెలంగాణ వాళ్ళు అటు ఆనంద సాయి మహేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ సిఫార్సు మేరకు జనసేన తరఫున టీటీడీ బోర్డులో ఛాన్స్ ఇచ్చిన ముగ్గురులో ఇద్దరు తెలంగాణ వాళ్లే అంటే ఇలా బయట రాష్ట్రాల వాళ్ళకే ఎక్కువ ఇచ్చారు అందులో ముఖ్యంగా మళ్ళీ కృష్ణమూర్తి తమిళనాడు చెందినటువంటి అమిత్ షా నిర్మలా సీతారామన్ ఆశీసులు పుష్కలంగా ఉన్న కృష్ణమూర్తి వైద్యనాథన్ అనేటువంటి వ్యక్తికి ఆరోసారి వరుసగా టీటీడీ బోర్డులో ఛాన్స్ ఇచ్చారు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో టీటీడీ బోర్డులోనూ ఆ కృష్ణమూర్తి ఉన్నారు ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనూ అదే కృష్ణమూర్తి బోర్డు మెంబర్గా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే కృష్ణమూర్తి బోర్డు మెంబర్గా ఉన్నారు వరుసగా ఆరోసారి చంద్రబాబు హయాంలో జగన్మోహన్ రెడ్డి అయ్యాంలో మళ్ళీ చంద్రబాబు అయ్యాంలో ఆయనకి ఛాన్స్ వరుసగా వస్తూనే ఉంది ఆయనతో పాటుగా మళ్ళీ మహారాష్ట్ర నుంచి సభ్యుడిగా ఉన్న సౌరభ్ బోరా ఈయన కూడా ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అదే బోర్డు మెంబరు ఇప్పుడు మళ్ళీ అదే బోర్డు మెంబరు ఇలాంటి వాళ్ళు ప్రశాంత్ రెడ్డి ద జంగా కృష్ణమూర్తి వీళ్ళందరూ వైఎస్ఆర్సిపి నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు ఇప్పుడు ఆ కోటాలో వచ్చింది అది వేరు కానీ వీళ్ళు ఈ బోరాలో ఈ కృష్ణమూర్తులు వీళ్ళందరికీ వరుసగా ఆరోసారి మూడోసారి నాలుగోసారి ఎట్టేస్తారు ఇది లే ఇవ్వడానికి కుదరదు చట్టంలో దేవాదాయ శాఖ చట్టంలో సెక్షన్ పంతొమ్మిది ప్రకారంగా ఒక వ్యక్తిని వరుసగా మూడు సార్లు బోర్డు సభ్యుడిగా నియమించకూడదు ఇది నిబంధన దేవాదాయ శాఖ చట్టం చెప్తుంది చట్టంలో సెక్షన్ పంతొమ్మిది దీన్ని ఆంధ్రజ్యోతి ఈరోజు ప్రచురించింది దేవాదాయ శాఖలోని సెక్షన్ పంతొమ్మిది ప్రకారంగా వరుసగా మూడుసార్లు ఎవరిని సభ్యుడిగా నియమించకూడదు కానీ ఆరోసారి కూడా సభ్యులు అయిపోతున్నారు వీళ్ళ కోసం ప్రభుత్వం ఏం చేసిందంటే వీరిద్దరి కోసం ప్రభుత్వం దేవాదాయ శాఖ చట్టంలోని సెక్షన్ నూట యాభై నాలుగును అమలు చేసింది సెక్షన్ నూట యాభై నాలుగు ప్రకారం దేవాదాయ శాఖ చట్టంలోని ఏ నిబంధనైనా ప్రభుత్వం మినహాయింపు ఇచ్చుకోవచ్చు దేవాదాయ శాఖ చట్టంలోని సెక్షన్ పంతొమ్మిది ఏం చెప్తుంది ఎవ్వరికీ వరుసగా మూడోసారి ఇవ్వకూడదు ఆ రీతికైతే ఇందులో ఇద్దరేం రాసింది కానీ ఆంధ్రజ్యోతి మూడో వాళ్ళు ఉన్నారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆమె కూడా వరుసగా మూడోసారి టీటీడీ బోర్డులో మెంబర్ అవుతున్నారు ఆమెకు కూడా ఇవ్వకూడదు కానీ ఇస్తున్నారు వీళ్ళ కోసం ఏం చేశారు సెక్షన్ పంతొమ్మిది ప్రకారంగా దేవాదాయ శాఖ చట్టం ప్రకారంగా ఇవ్వకూడదు అని ఉంటే ప్రభుత్వం నూట యాభై నాలుగవ సెక్షన్ ఉపయోగించి దేవాదాయ శాఖ చట్టంలోని ఏ సెక్షన్ అయినా సరే ప్రభుత్వం మినహాయించవచ్చు ప్రభుత్వానికి అలాంటి వెసులుబాటు ఉంది ప్రభుత్వం దాన్ని ఉపయోగించుకోవచ్చు కాబట్టి ఇప్పుడు సెక్షన్ నూట న్యా యాభై నాలుగును ఉపయోగించుకుని సెక్షన్ నూట పంతొమ్మిదిని ఎత్తేసి ముగ్గురి వరుసగా మూడోసారి ఒకరికైతే ఆరోసారి టీటీడీ బోర్డులో అవకాశం ఇచ్చారు అంటే ఇచ్చినటువంటి వాళ్ళగా మళ్ళీ మళ్ళీ ఇవ్వడం వెనక మతలవేంటి పైగా ఆ కృష్ణమూర్తి వైద్యనాథన్ను ఆ ప్రశాంత్ రెడ్డి వీళ్ళంతా ఇప్పుడు చంద్రబాబు ఆరోపిస్తున్న నెయ్యి కొనుగోలు వ్యవహారంలో కీలక పాత్రధారులు నెయ్యి కొనుగోలు చేసింది వాళ్లే కొనుగోళ్లు కమిటీకి టెండర్ని ఫైనల్ చేసింది వాళ్లే టెండర్లో చాలా అక్రమాలు జరిగాయి టెండర్లంతా అవినీతి మయంగా మారిపోయిందని చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఆరోపించింది చూడండి ఆ ఆరోపణలకి ఆ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆ కృష్ణమూర్తి వైద్యనాథన్ వాళ్ళే టెండర్లు ఫైనల్ చేశారు వాళ్ళ ద్వారాలోనే జరిగింది అంటే తెలుగుదేశం పార్టీ చెప్తున్నటువంటి అవినీతి అక్రమాలు దంద కల్తీ నెయ్యి భక్తుల మనోభావాలు అన్నింటితో ఆటలాడుకున్నటువంటి వాళ్ళే మళ్ళీ ఇప్పుడు టీటీడీలో బోర్డు మెంబర్లుగా వచ్చారు పైగా ఏంటి ఒక సెక్షన్ నైన్టీన్ వద్దని చెప్తున్నా సరే సెక్షన్ వన్ ఫిఫ్టీ ఫోర్ను ఉపయోగించుకుని ఆ సెక్షన్ నైన్టీన్ అడ్డు తొలగించేసి మరీ ఇచ్చారనమాట